హలో, గుడ్ మార్నింగ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది టీ టైం. టైం వచ్చేసి అరౌండ్ 7:30 అవుతుందన్నమాట. అండ్ నేనైతే టీ తాగేసి అండ్ కొంచెం హాస్పిటల్కి కూడా వెళ్ళాను. హాస్పిటల్ పని అయిందన్నమాట. ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను. అండ్ ఏంటి అనేది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టీ తాగేస్తున్నాను. అండ్ మనం కూడా చేసేదండి. చాలా ఇబ్బందిగా ఉంది చూసారా, బయట క్లౌడీ క్లౌడీగా, అంటే వర్షం వస్తుంది తగ్గుతుంది, వర్షం వస్తుంది తగ్గుతుంది అన్నమాట. చాలా క్లౌడీగా ఉంది. ఇంకా మబ్బులు ఉన్నాయి పైన, బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు, అలా వేసాను. అండ్ ఇక్కడ కూడా కొన్ని బట్టలు వేసాను, అంటే ఈ డైనింగ్ టేబుల్ మీద కూడా కొన్ని బట్టలు వేసాను. బట్టలు అయితే ఆరట్లేదు అస్సలు. మేడపైకి వెళ్ళి అద్దము అని అంటే వర్షం కదా అది. ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మాకు పక్కన బిల్డింగ్ అవుతుందన్నమాట, ఇంకా కడుతున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 80% ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఇంకా ఉంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే వాయిస్ ఇచ్చాను కానీ చాలా, అంటే బయట ఉన్నాను కదా, బయట ఉండి చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ కట్ చేసేసి ఇది వాయిస్ ఇస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడైతే రెడీ అయిపోయాము, బయటికి వెళ్తున్నాం. అరౌండ్ 11:30 అయిందనమాట టైం వచ్చేసి. అండ్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాను కదా, అందుకని చెప్పి. అండ్ హాస్పిటల్కి ఎందుకు అని అంటే చాలా చాలా టైర్డ్గా ఉంటుందండి, నీరసంగా ఉంటుంది, ఎందుకో తెలియదు. అంటే నాకు కొంచెం, అంటే మంత్లో ఒక 15 డేస్ అలా ఉంటుంది, ఒక 15 డేస్ ఇలా బాగుంటుంది, ఒక 15 డేస్ బాగోట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఒకసారి చూపించుకుందాం ఏంటి పరిస్థితి, అంటే ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా. జై పుట్టిన తర్వాత నేను ఇంకా హాస్పిటల్కే వెళ్ళలేదు. చెప్పాలి అంటే జై పుట్టాక 4 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు దాదాపు. ఒక ఎప్పుడో ఫీవరో ఏదో వస్తే జస్ట్ మెడిసిన్స్ యూజ్ చేశాను, కానీ నేను హాస్పిటల్ అంటే నాకు చాలా భయం అనమాట. వెళ్ళను, అంటే మెడిసిన్స్ కూడా సాధారణంగా వేసుకోను నార్మల్గా. అండ్ అందుకని చెప్పి ఇంకైతే భరించలేక, అంటే ఎలాగైనా ఒకసారి హాస్పిటల్లో చూపించుకోవాలి, భరించలేకపోయాను అనమాట. అంటే నా మూడి, అంటే మూడ్ని నేను ఇంకా భరించలేకపోయాను. అస్సలు చాలా టైర్డ్గా ఉంటుంది, చాలా నీరసంగా ఉంటుంది. అసలు ఎందుకు, అంటే వర్క్ చేస్తున్నా ఎందుకు, అంటే అసలు వీడియోస్ కూడా చేయట్లేదు. అసలు రీజన్ అదేనన్నమాట, వీడియోస్ చేయకపోవడం రీజన్ అదే. దేని మీద నాకు ఒక, అంటే దేని మీద వెళ్ళట్లేదు అనమాట మనసు. అందుకని చెప్పేసి నేను వీడియోస్ కూడా చేయట్లేదు, వీడియోస్ మీద కూడా మనసు వెళ్ళట్లేదు. అందుకనే ఒకసారి హాస్పిటల్లో చూపించుకుందాం ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది. అండ్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇక్కడ ఏంటంటే కార్ సర్వీసింగ్ ఒకటి ఉంది, కార్ సర్వీసింగ్ ఇచ్చేసి ఇది ఫోర్డ్ అన్నమాట. ఫోర్డ్ ఇది సిఎంఆర్ సెంటర్ దగ్గర ఉంది ఫోర్డ్, అక్కడ ఒకసారి కార్ సర్వీసింగ్ ఇచ్చేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. హాస్పిటల్లో నేనేం షూట్ చేయలేదండి, ఎందుకంటే కరోనా కాబట్టి ఫోన్ అనేది నేను పాకెట్లో నుంచి తీయలేదన్నమాట. ఇంకా ఫోన్ అనేది తీయకుండా కొంచెం, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. హాస్పిటల్లో కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళాను లోపలికి. అండ్ జై రాలేదు, అండ్ మా హస్బెండ్ కూడా రాలేదన్నమాట. మా హస్బెండ్ చూపించడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఇక్కడైతే ఆటో ఎక్కాము, ఆటో ఎక్కి వెళ్తున్నాము. ఎన్ని డేస్ కంటే చాలా రోజులు అయిపోయింది ఆటో ఎక్కి. నేనైతే అట్లీస్ట్ ఒక 8-7 మంత్స్ అయిపోయింది అనుకుంటా ఆటో ఎక్కాను. అండ్ చాలా హ్యాపీ అనిపించింది బయటకు అలా వెళ్ళడం. ఇక్కడైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే మీకు చిన్న బొమ్మలు చూపిస్తాను, బాగుంటాయి. అదే హాస్పిటల్లో ఏం చెప్పారంటే, డాక్టర్ ఏం చెప్పారంటే, పర్లేదు ఏంటి, ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు, బ్లడ్ టెస్ట్ అవి చేశారు, ప్రాబ్లం అయితే ఏం లేదు అని చెప్పారు. అండ్ నీరసానికి కొంచెం కళ్ళు, అంటే కొంచెం మెడిసిన్స్ ఇచ్చారనమాట. ఏంటది, మల్టీవిటమిన్ టాబ్లెట్స్. నెక్స్ట్ ఏంటి అని అంటే
ఇవి ఐరన్ టాబ్లెట్స్ అవి ఇచ్చారు. కొంచెం హిమోగ్లోబిన్ తక్కువగా ఉందంట అది. ఇంకా ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంచెం నేను భయపడ్డాను కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఇక్కడైతే నేను నైట్ అయిపోయింది. నైట్ నేను ఏం చేస్తున్నానంటే దోశ, సారీ, ఊతప్పం చేస్తున్నాను అనమాట. దోశపిండితోనే నేను ఊతప్పం చేస్తున్నాను. దోశపిండి కొంచెం గట్టిగా చేసుకొని ఇక్కడ ఏంటంటే క్యారెట్ ఉల్లిపాయ అండ్ ఇందులో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయి అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యారెట్, ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను చాలా చిన్నగా. అండ్ దీనిలో ఇదేంటంటే కొంచెం కలిపేసుకున్నాను. అంటే కొంచెం పిండి గట్టిగా అనిపించింది నాకు ఎందుకో అని చెప్పేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి పెనం కొంచెం బాగా వేడైన తర్వాత ఊతప్పం వేసేస్తున్నాను. ఊతప్పం ఏం లేదండి, కొంచెం అంటే అట్టుని కొంచెం థిక్గా పోస్తే అది ఊతప్పం అన్నమాట, అంతే ఇంకేం లేదు. అండ్ హోటల్లో కొంచెం డిఫరెంట్గా చేస్తారు రెస్టారెంట్లో. అండ్ దీనిపైన ఏంటంటే క్యారెట్, అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్ని వేసేసుకొని కాసేపు అంటే ఆయిల్ వేసేసి కాసేపు కాలిన తర్వాత మనం టర్న్ చేసేసుకోవడమని అంతేని. అండ్ ఈరోజు కూడా అంటే మెడిసిన్ యూజ్ చేశాను ఈరోజు అయితే కంప్లీట్గా, పర్వాలేదు అనిపించింది. ఒక ఇంజెక్షన్ కూడా వేశారు, చెప్పడం మర్చిపోయాను. మో అది చాలా పెయిన్గా, అసలు చాలా పెయిన్ అండి బాబు. అసలు వేసిన తర్వాత ఎంత కళ్ళు నుంచి నీళ్ళు వచ్చేసాయన్నమాట. చాలా రోజులైంది కదా ఇంజెక్షన్ వేసుకొని, నిజంగా ఎందుకు వచ్చానరా బాబు హాస్పిటల్కి అనిపించింది ఆ ఇంజెక్షన్ చూసి. టాబ్లెట్ కూడా నాకు ఇష్టం ఉండదు మింగడం, బట్ మల్టీవిటమిన్స్ కాబట్టి, ఐరన్ కాబట్టి పర్వాలేదు వేసుకుంటాను. అది ఇంకొక పౌడర్ ఇచ్చారు అండ్ అదే ఐరన్, సారీ, మిల్క్లో వేసుకొని మిక్స్ చేసేసుకొని తాగడమేని. అండ్ రెండు పూట్ల తాగమన్నారు అది కూడా. అది తాగాక అప్పుడు ఎలా ఉంటుందో రిజల్ట్ మీరు కూడా చూద్దరా. నేను ఇంకా పరిగెట్టేస్తానేమో వండర్ మెల్లాగా. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ మార్నింగ్ అయిపోయింది ఆల్మోస్ట్, అక్కడ కొంచెమే షూట్ చేశాను. ఇక్కడ మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ ఏంటంటే కొంచెం వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము, అంటే వెజిటేబుల్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి కరివేపాకు అవి తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని కొంచెం కడిగేసి ఆరపెట్టేస్తున్నాను. ఇక్కడ కాకరకాయ కూర చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను అనమాట. కాకరకాయ కూర ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను, టొమాటో అది వేసి, బట్ ఎలా ఉంటుంది దాని టేస్ట్. అసలే ఫ్రై తినడమే చాలా కష్టంగా తింటాం కదా, అందుకనే ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. అండ్ కాకరకాయ మసాలా కర్రీ కూడా చేస్తారు, బట్ అది కూడా ట్రై చేయాలనే ఉంది. అది ఇక్కడైతే రైస్ పెట్టేశాను అండ్ కాకరకాయ ఫ్రై అవుతుంది. అండ్ ఇక్కడ జై కోసం పపాయ పీసెస్ కట్ చేసుకున్నాను. అండ్ నాకు కూడా అంటే జైకనే కాదు నాకు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి దేశవాళీ పపాయాస్ దొరుకుతున్నాయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, స్వీట్, అసలు అది చెప్పలేనంత స్వీట్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే నేను పని స్టార్ట్ చేసేసాను. కొంచెం సామాన్లు అవన్నీ రైస్ అవుతుంది అండ్ కాకరకాయ కూర కూడా చేస్తున్నా. అండ్ జేకి ఇక్కడ పపాయ తినిపిస్తున్నాను అనమాట. ఇక్కడ జేకి చూస్తున్నాడు, ఏ చేస్తున్నారు కూర?
ఇక్కడేంటంటే టమాటో రసం చేద్దాం అనుకుంటున్నా అండ్ ఇప్పుడు టమాటో రసం చేయాలి ప్రిపేర్ చేయాలి ఇంతకు ముందు మీకు వీడియోలో చూపించాను కదా టమాటో రసం ఎలా చేయాలి ఏంటి అనేది అక్కడైతే మా హస్బెండ్ తెలుస్తున్నారు అనమాట అందుకని స్లోగా మాట్లాడుతున్నాను ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అండ్ ఇంకా ఏంటంటే ఈ టీ షర్ట్ ఎలా ఉంది ఏంటి కాన్సెప్ట్ చెప్పండి టీ షర్ట్ చాలా బాగుంది అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది టీ షర్ట్ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట ఇక్కడైతే టొమాటో రసం చేద్దాం అనుకున్నాను బట్ టొమాటో రసం కాస్త పప్పుచారు రసం అయింది అంటే పప్పుచారు టొమాటో రసం అయింది అనమాట అది ఎలా అయింది ఏంటి అనేది చూద్దాం అండ్ ఏంటి అని అంటే ఫస్ట్ అయితే టొమాటో రసం చేయాలనిపించిందండి కాసేపు అయ్యాక అంటే కాసేపు అయ్యాక వద్దులే కాస్త ఈ టొమాటో రసంలో కొంచెం పప్పు వేద్దాము అంటే మన మినపప్పు సారీ ఏం పప్పు మనం పప్పు చేసుకుంటాం కదా కందిపప్పు అది కూడా కొంచెం ఉడకపెట్టి వేద్దాము డిఫరెంట్గా ఉంటుంది కదా టేస్ట్ అనేది అని చెప్పేసి అనుకున్నాను అంటే ఒట్టి టమాటో రసం ఏం తింటాం కొంచెం దానిలో ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట అయితే చాలా బాగుంది చాలా బాగా కుదిరింది అండ్ ఇదైతే నేను ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను టొమాటోస్ ఎక్కువగా వాడుతున్నానని ఏమనుకోవద్దండి ఎందుకంటే టొమాటోస్ చాలా కాస్ట్గా ఉన్నాయి బయటైతే దాదాపు ఇక్కడైతే 60 రూపీస్ కిలో ఇక్కడ మా అమ్మమ్మ అనుకుంటుంది వీడియో చూసింది ఇదేంటి ఇన్ని టొమాటోస్ వాడుతుంది అని చెప్పేసి తిడతారు అదన్ను అందుకనే చెప్తున్నాను అనమాట కానీ టొమాటో రసానికి టొమాటో ఉండకపోతే ఏం బాగుంటుందని చెప్పి వేస్తున్నాను అండ్ ఇందులో ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసేసి ముందుగానే మనం టొమాటోస్ అండ్ చింతపండుని అంటే బాయిల్ చేసేస్తాము కొంచెం అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకుంటాం అప్పుడు ఏంటంటే టొమాటోస్ కొంచెం మెత్తగా అవుతాయి కదా ఈలోపు మనం పప్పు పెట్టేసుకుంటాం పక్కన అంటే ఏంటది ఏంటి పప్పు చేసుకుంటాం కదా కందిపప్పు అండ్ ఇక్కడైతే నేను టొమాటోస్ చింతపండు అనేది కొంచెం అంత వాటర్ అనేది యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్లో మనకి మెత్తగా అయిపోతుంది ఈ టొమాటో అనేది అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఇంకొక వెరైటీ దొరికింది అదేంటి అని అంటే రా పప్పాయ అనమాట అదే ఏంటంటారు అదే ఏమంటారు బొప్పాస్ పండు బొప్పాస్ కాయ దొరికింది అనమాట దొరకడం అంటే కొన్నానండి ఎందుకనంటే తినాలి కదా కూర వండుకొని తిందాము అంటే కొంచెం విమెన్స్కి చాలా మంచిదంట హెల్త్కి ఈ రా పపాయ అనేది మన విమెన్స్ హెల్త్కి చాలా మంచిదంట అలాగే పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది
దీనిలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయన్నమాట. అందుకని చెప్పి తీసుకొచ్చాను. నేను అంటే మ్యారేజ్ అయిన నుంచి తినలేదు, అంటే అమ్మమ్మ ఉండేవారు మ్యారేజ్ అవ్వకముందు, అమ్మమ్మ అయితే ఉండేవారు, నేను మ్యారేజ్ అయిన తర్వాత తినలేదు. ఇందులో ఏంటంటే ఎర్రకందిపప్పు ఉంటుంది కదా, ఎర్రకందిపప్పు తీసుకున్నాను. ఎర్రకందిపప్పు ఒక 3 స్పూన్స్ అలా యాడ్ చేశాను. మామూలు కందిపప్పు కూడా ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేశాను అన్నమాట. యాడ్ చేసేసి కొంచెం ఏంటంటే ఇవి పపాయ ఉన్నాయి కదా, రాపపాయ నేను ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇదేంటంటే మనం మరీ ఎక్కువగా మెత్తగా, అంటే పపాయ అనేది ఎక్కువ మెత్తగా ఉడికిపోకూడదు. పప్పు మన రసము అంతా మరిగిన తర్వాత అప్పుడు నేను పపాయ పీసెస్ అనేవి యాడ్ చేస్తాను. అండ్ ఇందులో ఏంటంటే పప్పు, మనం పప్పు ఎలా ఉడకపెట్టుకుంటాం, కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి మెత్తగా అయిపోయినంత వరకు నేను స్టవ్ మీద పెట్టేశాను. ఈ పప్పు అనేది కొంచెం బాగా మెత్తగా అవ్వాలండి. ఎందుకనంటే మనం టొమాటో అనేది రసంలాగా పెట్టుకొని దీనిలో యాడ్ చేస్తాం కదా, ఇక్కడైతే నాకు టొమాటోస్ కూడా ఉడికిపోయిన తర్వాత అవి చల్లగా అయిన తర్వాత నేను కొంచెం అంత వాటర్ అనేది యాడ్ చేసేసి మంచిగా గుజ్జు తీసుకుంటున్నాను అనమాట. అంటే ఈ పిప్ అంతా మనం సపరేట్ చేసేసుకోవాలి, అందులో ఏమాత్రం పిప్ అనేది ఉండకూడదు. చిన్న చిన్న టొమాటో పీసెస్ ఉంటే ఉండొచ్చు, బట్ చింతపండు అవన్నీ ఉండకూడదు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను దీనిలో పపాయ పీసెస్ మనం ఏవైతే కట్ చేసుకున్నామో అదే యాడ్ చేసేస్తున్నాను. ఇది ఒక రకమైన పులుసులాగా కూడా వచ్చిందండి, అంటే అదేంటి సాంబార్ పులుసు అండ్ టమాటో రసం అన్నీ కలిపి ఒక రకంగా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయింది. దీన్ని ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు కానీ, బట్ తినడానికైతే సూపర్గా ఉంది. అండ్ దీనిలో పసుపు, ఉప్పు, అలాగే కారం అండ్ పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను. అది క్లిప్ అనేది మిస్ అయింది. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ పప్పు అనేది ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన తర్వాత చూసారా చాలా మెత్తగా అయిపోయింది పప్పు, అలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసి మనకి మంచిగా పొంగు రావాలి రసం అనేది. ఆ రసం పొంగు వచ్చిన తర్వాత ఈ పప్పు అనేది యాడ్ చేసేసి, ఆ పప్పు కూడా యాడ్ చేసేసి మంచిగా ఇది మరిగిన తర్వాత అప్పుడు తాలింపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అవి మామూలుగా మనం చారుకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలండి. నేను ఆ క్లిప్ అనేది ఎక్కడుందో, ఎక్కడ మిస్ అయిపోయిందో కూడా తెలియట్లేదు అనమాట, లేదంటే అది కూడా షేర్ చేసేదాన్ని. అండ్ ఇక్కడైతే వంట అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత నేను ఇంకా స్టవ్ అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఏంటంటే మీరు అది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి, అండ్ మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకెప్పుడైనా నేను ట్రై చేస్తే ఇంకా బాగా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే స్టవ్ అన్ని క్లీన్ చేసేసుకొని బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.